విఆర్ఓ సంస్థకి కీలకమైన నెట్వర్క్. కృష్ణా జిల్లా నందిగామ మయూర థియేటర్ వెనుక అనుమతి లేకుండా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు ప్యాకింగ్ చేస్తున్న దుకాణాలపై స్థానిక ఎంఆర్ఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిత్యావసర సరుకులను ఎటువంటి బిల్లు లేకుండా కాలం చెల్లిన వాటిని ప్యాకింగ్ చేస్తూ విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. భారీ మొత్తంలో నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. హెచ్చరికల్లో భాగంగా షాపులను సీజ్ చేశారు అధికారులు. మన మయూరి టాకీస్ వెనక ఒక గోడౌన్లో ఒక కింద వాళ్ళ డ్రై ఫ్రూట్స్ మెర్చెంట్స్ అని ఒక లైసెన్స్ తీసుకున్నారండి. తీసుకున్న దాంట్లో వాళ్ళు చిన్న చిన్న ప్యాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు జీడిపప్పు, కుంకుమ, లవంగాలు, యాలకులు అది చేస్తున్నారు. అవి ఎక్కడి నుంచి తెచ్చారంటే వాళ్ళని బిల్స్ ఉన్నాయి. మీ కమర్షియల్ ట్యాక్స్ అంటే జీఎస్టీ కూడా కడుతున్నట్టుగా ఉంది వాళ్ళ దగ్గర, లైసెన్స్ కూడా ఉంది. కానీ ఇవన్నీ చిన్న ప్యాకింగ్ చేసి అమ్మడానికి అది హైజీనిక్గా ఉన్నా లేవు అవన్నీ పాడైపోయిన సరుకులు తెలియడానికి మన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఏదైనా మళ్ళీ పర్మిషన్ ఇచ్చారా లేదా ఇవి చిన్న ప్యాకెట్లు అమ్ముకోవడానికి అని మాకు తెలియదు. కాబట్టి అది సీజ్ చేసేసి వెంటనే వాళ్ళు మన కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రేపు వస్తానన్నారండి. వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత స్టాక్ అది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మేము ఫుడ్ కంట్రోలర్ వాళ్ళకి కూడా చెప్తామండి. వాళ్ళు కూడా ఏమైనా ఇది హైజీనిక్గా ఉన్నాయి బాగా పాడైపోయినా అమ్ముతున్నారని చూసిన తర్వాత యాక్షన్ తీసుకోమని చెప్తాను. ప్యాకింగ్ పర్మిషన్ ఐఎస్ఐ చూసారండి? దాంట్లో ఐఎస్ఐఎం లేదు, ఓన్లీ వాళ్ళకి ఈ పర్మిషన్ ఉంది. కమర్షియల్ ట్యాక్స్ జిఎస్టీ అది కడుతున్నట్టుగా ఉన్నాయి, బిల్స్ అయితే చూపించారు వాళ్ళు. అవి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి సంబంధించిన కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తామండి. మన పబ్లిక్ నుంచి మనకి కంప్లైంట్ అవి లిప్పండి సార్, మీద బ్రాండ్ నేమ్ లక్ష్మి బ్రాండ్ అది వేస్తున్నారు కాబట్టి అది వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాము. అనుమతి ఉందా లేదా సార్? వాటి బిల్స్ అవి ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి కానీ చిన్న ప్యాకింగ్ మీద అనుమతి ఉన్నదా లేదనేది వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఒకవేళ వచ్చి మేము కాంటాక్ట్ చేస్తాం వాళ్ళు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళని విజయవాడ వాళ్ళు, వాళ్ళు రేపు వస్తా అని చెప్పారండి. అందుకని మేము తాళం వేసేసి ఐఎస్ఐ దాని మీద ఏం లేదు. ఐఎస్ఐ అట్లా చిన్న ప్యాకింగ్ మీద ఉండే అవకాశం లేదు కదా. వాళ్ళు ఐఎస్ఐ అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ అమ్ముతున్నారు. అడిగితే వాళ్ళు మేము రిటైల్గా అమ్ముతాము అని చెప్తున్నారు. రిటైల్ కూడా పర్మిషన్ ఉందా లేదా కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. ఆల్రెడీ లెటర్ కూడా పెడుతున్నాం వాళ్ళు డైరెక్ట్గా. ఫుడ్ మీద క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కూడా పిలుస్తున్నామండి. ఫుడ్ కంట్రోల్ వాళ్ళని కూడా పిలిచి క్వాలిటీ గురించి కూడా చెక్ చేయండి.